Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పదకొండు 12,000 మందికి పోలీసులకి కరోనా వచ్చింది. అదేవిధంగా రెవెన్యూలో కానీ టీచర్స్గా కానీ పనిచేస్తున్నటువంటి అనేక మందికి విధులు నిర్వహించాల్సినటువంటి వాళ్ళకి కరోనా వచ్చి ఇంకా కోలుకుని మళ్ళీ వాళ్ళకి అంటే కరోనా వచ్చిన వాళ్ళకి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి సెలవుల్లో ఉన్నారు. కాబట్టి ఎన్నికలు పెడతాయి ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పి స్పష్టంగా తెలియజేశారు. మార్చిలో నిమ్మగడ్డ రమేష్ రిటైర్ అయిపోతాడు. ఈ రమేష్ రిటైర్ అయిపోయే లోపు చంద్రబాబు నాయుడు ఏదో రకంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించి తప్పుడు మార్గాల్లో కొన్ని అయినా జెడ్పీటీసీలో ఎంపీటీసీలో సర్పంచ్ స్థానాలు గెలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు. ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉంటూ నిమ్మగడ్డ రమేష్ సిగ్గు శరణం లేకుండా ఒక రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి లెటర్లనే పట్టుకుని ఆ లెటర్లను చదువుతున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ ఎమ్మటే రాజీనామా చేయాలి, ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి ఇచ్చినటువంటి పదవికి హోదాగా నీ 4 నెలలు ఉంటావో 3 నెలలు ఉంటావో ఉండి తప్పుకుంటే బెటర్ కానీ ఇటువంటి చిల్లర రాజకీయాలు చిల్లర పనులు ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉండి చేయమాక, నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే అయిపోయినాక మార్చిలో అయిపోయినాక నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరు, వచ్చి ఎన్నికల్లో ఎక్కడన్నా పోటీ చేయి, నువ్వేంటో మేమేంటో తెలుసుకోవంతగా ఇటువంటి చిల్లర పనులు చేయమాక.